హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిరపకాయ మీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరమరాల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఒక బౌల్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక టమాటా తరుగును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన వాటిలో ఉన్న ఫ్లేవర్ అంతా దిగుతుంది. ఈ ఫ్లేవర్ అంతా మరమరాలకి పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకొని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 2 కప్పుల మరమరాలని వేసుకోవాలి. కొంచెం పుదీనా తరుగు, వేయించుకున్నటువంటి వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే మరమరాలని వేయించుకొని కూడా వేసుకోవచ్చు, మేము వేయించలేదు. మీకు ఇష్టమైతే కార్న్ఫ్లేక్స్ కూడా వేసుకోండి దీనిలో. చివరిగా ఒక నిమ్మ చెక్క రసంని పిండుకొని మరలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వర్షాకాలంలో హాట్గా ఈ మరమరాల మిక్చర్ తింటుంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది కదా. ఈ మరమరాల మిక్చర్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.